வந்தே வந்தாரு மந்தார மிந்திரானந்த கந்தலம் அமந்தானந்த சந்தோக பந்துரம் சிந்துரானனம் அங்கம் ஹரே புலக பூஷணம் ஆஸ்ரயந்தி பிருங்காங்க நேவ முகுள பரணம் தமாலம் ஹலோ ஃப்ரெண்ட்ஸ், வெல்கம் பேக் டு அவர் சேனல் லக்ஷ்மி குர்த்தி விலாக்ஸ். ஈரோஜு வீடியோலோ ప్రతి శుక్రవారం నేను షోడశోపచార పూజ సింపుల్గా ఈజీగా ఎలా చేసుకుంటానో చూపిస్తున్నానండి. ముందుగా ఉదయాన్నే లేచి వాకిట్లో ముగ్గు వేసుకొని, ఈరోజు పిండి ముగ్గు వేశాను. తర్వాత గడపలు తలుపులు కూడా తుడిచి పసుపు రాసి బొట్లు పెట్టుకున్నాను. ముందుగా పూజ రూమ్లో నిన్నటి కుందులు అన్నీ కూడా తీసేస్తున్నానండి. పంచపాత్ర, ప్రసాదం పెట్టిన ప్లేటు అన్నీ కూడా తీసేసి పూలన్నీ కూడా తీసేస్తున్నాను. నిన్న గురువారం సాయంత్రం కూడా పూజ చేసి దీపం ఎక్కువసేపు ఉండటం వల్ల నేను తీయలేదు, క్లీన్ చేయలేదు. మళ్ళీ వెంటనే పూజ చేస్తాం కాబట్టి అప్పుడప్పుడు గురువారం రోజు కుదరినప్పుడు చేసుకోవచ్చు అని చెప్తారు. మామూలుగా అయితే శుక్రవారం రోజు క్లీన్ చేయకూడదు, కానీ తప్పనప్పుడు ఊర్లోకి వెళ్ళినప్పుడు అలాంటప్పుడు చేసుకోవచ్చు. తర్వాత అన్నీ క్లీన్ చేశాక చూడండి, ఈ విధంగా చెంబులో నీళ్లు పోసేసి ఈశాన్యం మూల పెట్టాను. కొంచెం పసుపు కుంకుమ పూలు వేసేసి గంధం బొట్టు కుంకుమ బొట్టు పెట్టుకొని తర్వాత దేవుని పటాలన్నింటికి పూలతో అలంకరిస్తున్నాను. శుక్రవారం కదా లక్ష్మీదేవి అష్టోత్తరం పూజ చేసుకుందామని చెప్పి చూడండి. ఇది అయితే నిద్ర క్యాలెండర్ ఉంటుందండి ఫోన్లో యాప్, దాంట్లో అయితే పూజా విధానం చాలా తేలిగ్గా ఉంటుంది. మామూలుగా అయితే పెద్ద పండగలప్పుడు అలా బుక్లో చూసి చేస్తాను నేను. విడిగా అయితే ఈ క్యాలెండర్ చూశాక నాకు చాలా ఈజీగా అనిపించిందండి షోడశోపచార పూజ. అందుకనే సింపుల్గా ఇలా చేసుకుంటున్నాను. ముందుగా దీపారాధన కుందుల్లో నూనె వేసి ఒత్తులు వేసుకొని అగ్గిపుల్లతో వెలిగించకూడదు అంటారు కదా డైరెక్ట్గా, అందుకని నేను అగరబత్తితో వెలిగించాను. తర్వాత పూజ అయితే మొదలు పెడుతున్నాను. ముందుగా ఓంకారం 3 సార్లు చెప్పుకొని ఏ పూజ అయినా ప్రారంభించాలి. ఓంకారం చెప్పుకున్నాక గణపతి పూజ చేయాలండి. గణపతిని ప్రార్థించిన తర్వాత లక్ష్మీదేవికి షోడశోపచార పూజ చేసుకోవాలి. అంటే ఆవాహనం, ఆసనం, పాద్యం, అర్ఘ్యం ఇలా 16 ఉపచారాలు ఉంటాయి కదండి, అవన్నిటితో కూడా సింపుల్గా పూజ చేస్తున్నాను నేను. అది ఎలా చేశాను అనేది ఈ వీడియోలో పెట్టాను. అష్టోత్తర నామాలు ఫస్ట్ కొన్ని లాస్ట్ కొన్ని పెట్టానండి. అన్నీ పెడితే వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కదా, 108 నామాలని. లాస్ట్కు పూజ అయిపోయాక కనకదారాస్తవము, మహాలక్ష్మి అష్టకము ఇలాంటివన్నీ నాకు వచ్చినవి చదువుకుంటాను నేను. అన్నీ కూడా మరీ ఎక్కువ పెడితే లెంత్ ఎక్కువ అవుతుందని స్కిప్ చేసి ఒక 15 మినిట్స్లోనే అయిపోయే విధంగా పెట్టానండి. ఈజీగా ఎవరైనా చేసుకుంటారు కదా, ఒక ఐడియా వస్తుందని చెప్పేసి ఇలా అయితే ఎవరైనా చేసుకోవచ్చండి, టెన్షన్ లేకుండా త్వరగా అయిపోతుంది కూడా పూజ. ఎక్కువ మంత్రాలు కూడా ఉండవు. ఆ క్యాలెండర్లో అయితే మనకి ఏ రోజు ఏ పూజ చేయాలన్నా ఆ దేవుని పూజ ఉంటుందండి. ఆ అష్టోత్తరాలు ఇదే విధంగా పూజ, షోడశోపచార పూజ కూడా ఉంటుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చండి, కొత్తగా చేసేవాళ్ళు కూడా కన్ఫ్యూజ్ లేకుండా చేసుకోవచ్చు. అందుకే నేను ఈరోజు పూజ చేసి వీడియో పెట్టాను. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్స్ వస్తాయి. ఇలా 24 కేశనామాలు చెప్పుకొని పూజ ప్రారంభించాలండి. ప్రతి శుక్రవారం లక్ష్మీ అమ్మవారికి షోడశోపచార పూజ నేనైతే ఇలానే సింపుల్గా చేసుకుంటానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరియే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః. యస్సి వో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళా తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః. ఏషాం ఇందీ వరస్యామో హృదయస్థో జనార్దనః. ఆపదామపహత్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవీ నారాయణి నమోస్తుతే. ఓం శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. ఓం ఉమామహేశ్వరాభ్యాం నమః.
ओम वाणी हिरण्यगर्भाभ्याम नमः ओम सची पुरंदराभ्याम नमः ओम अरुंधति वशिष्ठाभ्याम नमः ओम श्री सीतारामाभ्याम नमः नमः सर्वेभ्यो महाजनेभ्यो नमः उत्तिष्ठन्तु भूतपिशाचा एते भूमिभारका एतेषाम् अविरोधेन ब्रह्मकर्म समारभे। తరువాత ప్రాణాయామం సంకల్పం కూడా చెప్పుకోవాలి। లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగ ధామేశ్వరీం దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం। ఇలా ముందుగా ధ్యాన శ్లోకం చెప్పుకొని తర్వాత అమ్మవారిని ఆవాహనం చేసి ఆసనం పాద్యం ఇవన్నీ కూడా చెప్పుకోవాలండి। ఓం శ్రీ లక్ష్మీదేవి। మన దగ్గర ప్రతి వారం అన్నీ ఉండవు కదండి, పండగలప్పుడైతే కంపల్సరీగా తెచ్చుకుంటాము, వారం వారం చేసేటప్పుడు అన్నీ ఉండవు కాబట్టి మన దగ్గర ఉన్న పూలు అక్షంతలతోనే అవి సమర్పించినట్లుగా అనుకొని పూజ చేసుకోవచ్చండి। పాద్యం సమర్పయామి। ఓం శ్రీ లక్ష్మీదేవి నమః। హస్తయోః అర్ఘ్యం సమర్పయామి। ఓం శ్రీ లక్ష్మీదేవి నమః। ముఖే ఆచమనీయం సమర్పయామి। ఓం శ్రీ లక్ష్మీదేవి నమః। మధుపర్కం సమర్పయామి। ఓం శ్రీ లక్ష్మీదేవి నమః। శుద్ధోదక స్నానం సమర్పయామి। ఓం శ్రీ లక్ష్మీదేవి నమః। వస్త్రం సమర్పయామి। ఓం శ్రీ లక్ష్మీదేవి నమః। యజ్ఞోపవీతం సమర్పయామి। ఓం శ్రీ లక్ష్మీదేవి నమః। శ్రీగంధం సమర్పయామి। ఓం శ్రీ లక్ష్మీదేవి నమః। అక్షతాన్ సమర్పయామి। ఓం శ్రీ లక్ష్మీదేవి నమః। ఆభరణాని సమర్పయామి। ఓం ప్రకృత్యై నమః। ఓం వికృత్యై నమః। ఓం విద్యాయై నమః। ఓం సర్వభూత హితప్రదాయై నమః। ఓం శ్రద్ధాయై నమః। ఓం విభూత్యై నమః। ఓం సురభ్యై నమః। దారిద్ర్యధ్వంసిన్యై నమః। ఓం ప్రీతిపుష్కరిణ్యై నమః। ఓం దేవ్యై నమః। ఓం సర్వోపద్రవవారిణ్యై నమః। ఓం నవదుర్గాయై నమః। ఓం మహాకాళ్యై నమః। ఓం బ్రహ్మవిష్ణు శివాత్మికాయై నమః। ఓం త్రికాల జ్ఞాన సంపన్నాయై నమః। ఓం భువనేశ్వర్యై నమః। ఇతి శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామావళి సంపూర్ణం। దశాంగం గగ్గులోపేతం సుగంధం చ మనోహరం ధూపం గృహాణ దేవేశ సర్వదేవ నమస్కృతః। ఓం శ్రీ లక్ష్మీదేవి నమః। అష్టోత్తరం చదవటం అయిపోయాక అమ్మవారికి ధూపం సమర్పించాలి। అగరబత్తి అయినా వెలిగించి చూపించవచ్చు, లేదంటే ధూప్ స్టిక్స్ ఉంటే ధూప్ స్టిక్స్తో అయినా ధూపం వేసుకోవచ్చండి। తర్వాత వెలిగించిన దీపాన్ని చూపించాలి। సకర్పూరాజ్య దీపం చ గృహాణ సురసేవిత। ఓం శ్రీ లక్ష్మీదేవి నమః। సాక్షాత్ దీపం దర్శయామి। ఓం భూర్భువః స్వః। తర్వాత మనం చేసిన నైవేద్యాన్ని కానీ కొబ్బరికాయని కానీ ఏమీ లేదంటే మన దగ్గర ఉన్న పండ్లైనా కానీ సమర్పించుకోవచ్చు। ఓం శ్రీ లక్ష్మీదేవి నమః। నైవేద్యం సమర్పయామి। ఓం ప్రాణాయ స్వాహ। ఓం అపానాయ స్వాహ। ఓం జ్ఞానాయ స్వాహ। ఓం ఉదానాయ స్వాహ। ఓం సమానాయ స్వాహ। మధురఫల నైవేద్యం సమర్పయామి। మధ్య మధ్య ఉదక పానీయం సమర్పయామి।
अमृता विधानमपि उत्तरावपोषणं समर्पयामि हस्तौ प्रक्षालयामि पादौ प्रक्षालयामि आचमनीयं समर्पयामि। ఈ శ్లోకం చెప్పుకుంటూ అమ్మవారికి తాంబూలం సమర్పించాలి। మన దగ్గర తమలపాకులు లేనట్లయితే పూలు అక్షింతలు సమర్పించొచ్చు। ఓం శ్రీ లక్ష్మీదేవి నమః తాంబూలం సమర్పయామి కర్పూరవత్తి సంయుక్తం దీప్యమాన మనోహరం ఇదం గృహాణ దేవేశ మంగళం కురు సర్వదా మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనుజాయ సార్వభౌమాయ మంగళం నీరాజన నివాసాయ నిత్యాయ పరమాత్మనే శ్రీమద్వేంకటనాథాయ శ్రీజగన్నాథాయ మంగళం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్య త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే ఆనంద నీరాజనం దర్శయామి। ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణు పత్నై చ ధీమహి। నీరాజనం అయిపోయాక మంత్రపుష్పం సమర్పించాలి। ఓం శ్రీ లక్ష్మీదేవి నమః మంత్రపుష్పం సమర్పయామి। తరువాత ప్రదక్షిణం చేయాలి। పాపాని జన్మాంతర కృతాని చ తాని తాను ప్రణశ్యంతు ప్రదక్షిణ పదే పదే పాపోహం పాప కర్మాణాం పాపాత్మా పాప సంభవ త్రాహి మాం కృపయా దేవ శరణాగతవత్సల అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష పరమేశ్వరి ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి। यस्य स्मृत्याजना मोक्षा तपो यज्ञक्रियादिषु न्यूनं संपूर्णतां याति सद्यो वंदे नमच्युतं मंत्रं हीनं क्रियाहीनं भक्तिहीनं सुरेश्वर यत्पूजितं मया देवा परिपूर्णं तदस्तुते। తర్వాత మనం పూజ చేసిన పూలు అక్షింతలు తీసుకొని కొంచెం తల మీద వేసుకోవాలి। ఇంతటితో పూజ అయిపోయినట్లేనండి। తర్వాత లక్ష్మీదేవి పాటలు కానీ కనకదారా స్తవము లక్ష్మీ అష్టకము అష్టలక్ష్మి స్తోత్రము ఇలాంటివన్నీ ఏవైనా చదువుకోవచ్చు। నేనైతే ఎక్కువగా కనకదారా స్తవము మహాలక్ష్మి అష్టకము చదువుకుంటానండి। ఇది కూడా మొత్తం పెట్టలేదు, మొత్తం పెడితే వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని కొంచెం పెట్టాను। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి। గతాగతాని మాలాద్రసో మధుకరీవ మహోత్పలేయ సామే శ్రీయం దిశతు సాగర సంభవాయ విశ్వామరేంద్ర పదవిభ్రమదాన దక్ష ఆనందహేతురధికం మురవిద్విషోపి ఈశన్నిషేదతు మయి క్షణమీక్షణార్థ మిందీవరోదర సహోదర మిందిరాయ సరసి జనయనే సరోజహస్తే ధవళతరాం సుఖగంధమాల్య శోభే భగవతీ హరివల్లభే మనోజ్ఞే త్రిభువన భూతికరి ప్రసీద మహ్యం కనకధారాస్తవం యశ్చంకరాచార్య నిర్మితం త్రిసంధ్యం యః పఠే నిత్యం సకుబేర సమో భవేత్। నమస్తేస్తు మహామాయే శ్రీపీఠేశ్వర పూజితే శంఖచక్రగదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే। నమస్తే గరుడారూఢే డోలాసురభయంకరీ సర్వపాపహరే దేవీ మహాలక్ష్మీ నమోస్తుతే। శ్వేతాంబరధరే దేవీ నానాలంకారభూషితే
जगस्तिते जगन्माता महालक्ष्मी नमोस्तुते। श्री महालक्ष्मीष्टकम् स्तोत्रम् यः पठेत् भक्तिमान् नरः सर्वसिद्धिमवाप्नोति राज्यं प्राप्नोति सर्वदा। एककाले पठेन्नित्यं महापापविनाशनम्। द्विकालं यः पठेन्नित्यं धनधान्यसमन्वितः। त्रिकालं यः पठेन्नित्यं महाशत्रुविनाशनम्। महालक्ष्मीर्भवेन्नित्यं प्रसन्ना वरदा शुभा। इति इन्द्रकृत श्री महालक्ष्म्यष्टकस्तोत्रं सम्पूर्णम्।